హలో ఫ్రెండ్స్ ఆల్ ఇన్ఫో అడ్డా మన వన్ స్టాప్ అడ్డాకి స్వాగతం ఫ్రెండ్స్ నేను ఈ ఛానల్ ని కొత్తగా స్టార్ట్ చేసిన మన ఛానల్లో మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోలు చాలా చానా అప్లోడ్ చేయాలనుకుంటాను ఫ్రెండ్స్ కాబట్టి నాకు మీ సపోర్ట్ కావాలి మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ వేసుకోండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇంకా మన వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక షేర్ చేయండి ఫ్రెండ్స్ సరే ఈ రోజు వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో సింగిల్ బెడ్ రివర్సబుల్ కంఫర్టర్ గురించి సో ఫ్రెండ్స్ ఇది నేను ఎక్కడ కొన్నా ఎంత కొన్నా దీని కలర్ ఏంటిది ఎట్లున్నది మొత్తం ఈ వీడియోలో చెప్తా వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇది రివర్సబుల్ కంఫర్టర్ అంటే దీన్ని రెండు దిక్కులో వాడొచ్చు అన్నట్టు రెండు దిక్కుల రెండు కలర్లు ఉంటాయి ఇక దీని కంపెనీ పేరేమో సాలిమో దీన్ని నేను అమెజాన్లో కొన్నా ఫ్రెండ్స్ సరే ఒకసారి దీన్ని ఓపెన్ చేసి రెండు దిక్కుల ఏమేమి కలర్లు ఉన్నాయో చూపిస్తా చూడండి ఇప్పుడు మీరు చూస్తున్న కలర్ ఏమో ప్లం పర్పుల్ అన్నట్టు ఇంకో సైడ్ కలర్ ఏమో మూడి మావు తర్వాత దీని డిజైన్ చూస్తే మొత్తం డైమండ్ షేప్లు ఉన్నది డిజైన్ అంతా ఇట్లా డైమండ్ షేప్ ఎందుకు అంటే దీని లోపల వాడే మెటీరియల్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా కంఫర్టర్ మొత్తం సమానంగా వచ్చేటట్టు అటు ఇటు పోకుండా ఉండేటట్టుగా ఉంటుంది అనమాట అందుకే దీన్ని డైమండ్ షేప్లో డిజైన్ చేసిండ్రు తర్వాత దీని జిఎస్ఎం ఎంత అంటే టూ హండ్రెడ్ అసలు జిఎస్ఎం అంటే ఏంటంటే గ్రామ్స్ పర్ స్క్వేర్ మీటర్ అంటే ఒక్క స్క్వేర్ మీటర్కి లోపల వాడే మెటీరియల్ ఏదైతే ఉందో అది టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అనమాట ఇక దీనికి వాడిన మెటీరియల్ ఏందో చూస్తే ఇది సిలికాన్ పాలిస్టర్ అట్లనే వంద శాతం మైక్రోఫైబర్ వాడింది అట్లనే ఈ కంఫర్టర్ చూడడానికి డిజైన్ అయితే మస్తున్నది ముట్టుకుంటే కూడా మంచిగా సాఫ్ట్గా ఉన్నది నెక్స్ట్ ఏంటంటే ఈ కంఫర్టర్ నాన్ అలర్జిక్ నాన్ అలర్జిక్ అంటే ఏంటంటే మనం ఈ కంఫర్టర్ కప్పుకున్నప్పుడు ఏం అలర్జీలు రాకుండా తయారు అన్నట్టు ఇక దీని బరువు చూస్తే ఒక కిలో ఏడు వందల గ్రాములు ఉన్నది ఇక దీని సైజు విషయానికి వస్తే నైంటీ ఇంచెస్ ఇంటూ సిక్స్టీ ఇంచెస్ అంటే ఏడు పాయింట్ ఆరు ఫీట్లు ఇంటూ ఐదు ఫీట్లు అన్నమాట దీన్ని మనం ఏ కాలంలో అయినా సరే వాడుకోవచ్చు అనమాట ఈ కంఫర్టర్ని పట్టుకొని చూస్తా అంటే రెండు రకాలుగా వాడచ్చు అనిపిస్తుంది ఒకటి ఏంటంటే ఆరామ్సే కప్పుకొని పడుకోవచ్చు లేదంటే కనుక కింద వేసుకొని దాని మీద పడుకోవచ్చు అంత మెత్తగా ఉన్నదన్నమాట నెక్స్ట్ దీని మెయింటెనెన్స్ విషయానికి వస్తే దీన్ని మనం ఇంట్లో ఉతకాకపోతేనే మంచిది ఏం చేయాలంటే డ్రై క్లీనింగ్ ఇచ్చుకుంటే బెటర్ దీంట్లో కలర్ల విషయానికి వస్తే కనుక ఒక ఐదు ఆరు కలర్ల దానికి ఇక ఆ కలర్లు ఏందో తెలుసుకోవాలంటే ఒకసారి సైట్లోకి పోయి చూడాల్సిందే ఇక దీని రేట్ అయితే నేను కొన్నప్పుడు ఒక వెయ్యి నూట తొంభై తొమ్మిది రూపాయలు పడ్డది డెలివరీ రెండు రోజులు పట్టింది రావడానికి ఇక దీన్ని రిటర్న్ పాలసీ ఏందంటే మనం తీసుకున్న పీస్కి ఏమైనా డ్యామేజ్ ఉన్నదనుకో తీసుకున్న పది రోజుల లోపల దాన్ని రిటర్న్ చేయొచ్చు దాన్ని రిటర్న్ చేసినాక మనకి ఇంకో కొత్త పీస్ కావాలంటే కొత్త పీస్ తీసుకోవచ్చు ఇక లేదు నాకు కొత్త పీస్ ఏమొద్దు నా పైసలు నాకు వెనక కావాలంటే మన పైసలు మనకి వెనక్కిస్తారు కాకపోతే ఏంటంటే దానితో వచ్చే సామాన్లన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలి ఆ సామాన్లు అంటే ఏంటంటే వాటికి ఉండే స్టిక్కర్లు కానీ ప్రైస్ ట్యాగులు కానీ వాటితో వచ్చినా ఏమైనా ఉంటే వాటిని జాగ్రత్తగా ఒక పది రోజులు అయితే ఉంచుకోండి ఇంట్లో ఇక ప్యాకేజ్ విషయానికి వస్తున్నైతే మంచిగా జబర్దస్త్గా ప్యాక్ చేసి పంపించారు నాకైతే సో ఇది ఫ్రెండ్స్ సింగిల్ బెడ్ రివర్సబుల్ కంఫర్టర్ గురించి నాకు తెలిసిన విషయాలు మొత్తం మీకు షేర్ చేసిన ఒకవేళ ఎవరికైనా నచ్చింది అనుకోండి నేను ఈ డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్ ఇస్తా ఒకసారి ఆ లింక్ ఓపెన్ చేసి ఆ సైట్లోకి పోయి మీకు ఏ కలర్లు కావాలనో ఆ కలర్లు చూసుకొని కొనుక్కోండి అట్లనే లాస్ట్కి ఒక చిన్న మాట ఫ్రెండ్స్ అదేంటంటే మన ఛానల్లో రకరకాల వీడియోలు పెడదామనుకుంటాను ఇక ఆ వీడియోలు ఈ వీడియోలు అని కాదు మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మన ఛానల్లోనే దొరకాలన్నది నా ఉద్దేశం ఫ్రెండ్స్ కాబట్టి మీరు దేని గురించి అయినా తెలుసుకోవాలనుకున్నా నేర్చుకోవాలనుకున్నా దాని గురించి నాకు కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్ దాని గురించి నాకు ఎంత తెలిస్తే అంత ఒకవేళ తెలియకపోతే దాని గురించి మొత్తం తెలుసుకోనైనా సరే వంద శాతం మీకు వీడియో రూపంలో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తా మళ్ళీసారి చెప్తానా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి మన పని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీలైతే షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్